జగన్ మోహన్ రెడ్డి గారిని నాశనం చేయాలి, జగన్ మోహన్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు, ఎన్టీఆర్ చనిపోయాడు, ఇక నాకు ఎదురు లేదు, ఈ రాష్ట్రాన్ని నేనే ఏదే వచ్చానని చెప్పి కళ్ళగన్నాడు. అక్కడేమో కేసీఆర్, ఇక్కడేమో జగన్, ఇద్దరు తగిలారు ఈయనకి. మొన్న వెళ్ళి కేసీఆర్తో ఓటుకు నోటు కేసులో వీడియో టేపులతో దొరికిపోయాడు, పారిపోయి వచ్చి ఇక్కడ కరకట్ట మీద ఉన్నాడు. కరక అక్కడికి హైదరాబాద్ వెళ్ళేటువంటి పరిస్థితి లేదు, ఆయన ఏం చేస్తాడని భయం. అక్కడ పార్టీ లేదు, బొక్క లేదు, ఇక్కడ ఏదో అడుగు పొడుగు ఉన్నటువంటి పార్టీ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేయటం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, జగన్మోహన్ రెడ్డి గారు సైకోనా? జగన్మోహన్ రెడ్డి గారు సైకో అండి సార్. వీడు సైకోగాడు, 75 ఏళ్ళు ఉన్న వయసులో ఉన్నటువంటి ఎంట్రోర్ వారిని ఒంటరి వాడిని చేసి ఆ పార్టీ కొట్టేసి నా కొట్టుకుని వీడిని సైకో అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీ కొట్టుకొచ్చాడు, ఎవడ మోసం చేశాడు, ఎవడకు వెన్నుపోటు పొడిచాడు, ఎవడ ఎంగిల మెతుకులు కాచిపడ్డాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? పోరాట యోధుడు. లోకేష్ నాయుడు కూడా అదే మాట అంటున్నారు, సైకో సైకోరెడ్డి సైకోరెడ్డి. లోకేష్ కూడా అదే మాట మాట్లాడుతున్నారు. మరి ఈడేం రెడ్డి సార్, ఆయన సైకోరెడ్డి అయితే ఈడేం రెడ్డి? వీడు పనికిమాలిన రెడ్డి. అసలు లోకేష్ అనేవాడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు వాడికి ఏదో పదవి అప్ప చెప్పాలి, పార్టీ అప్ప చెప్పాలి, ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నాడు సార్. ఓకే, లోకేష్ అనేవాడు ఎమ్మెల్యేకి కూడా గెలవడు. మొన్న సిగ్గు లేకుండా మంగళగిరిలో ఓడిపోయాడు. నిన్న పార్టీ ఆవిర్భావ దినోత్సవం అని చెప్పి పండగ చేసుకున్నారు. నిన్న ఎమ్మెల్యే పదవి కూడా, ఎమ్మెల్సీ పదవి కూడా నిన్నటితో లాస్ట్ అడిగి. ఇది ఎవరు రాసిన స్క్రిప్ట్ సార్? నేను మీరు రాసామా? ఎన్టీఆర్ గారు రాశారేమో, ఆయన ఆత్మ రాసిందేమో. ఎన్టీఆర్ రాసిన స్క్రిప్ట్. మొన్న అడుగుతాడు జగన్మోహన్ రెడ్డి, ఒక ఎమ్మెల్యే గెలిచి ఒక ఎమ్మెల్సీ గెలిచాడంట జగన్మోహన్ రెడ్డి, దేవుడు రాసిన స్క్రిప్ట్ ఎలా ఉందంటాడు. ఏంటి దేవుడు ఎమ్మెల్యేలను కొంటాడు సార్? కాదు, దేవుడు ఎమ్మెల్యేలను కొంటాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పొద్దున వెళ్తే ఆ ఇద్దరికి మేము బయట మాట్లాడి మేమేదో రకంగా ఆయన ఒప్పించి మీకు సీట్లు ఇప్పిస్తాము, మీరు ఇంకొంచెం మార్చుకోండి పద్ధతే, కార్యకర్తలతో నాయకులతో బాగుండని చెప్పి మా నాళ్ళు మాట్లాడి మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించిస్తామంటే వాళ్ళు వెళ్ళి ఒకసారి సార్ని కలుపుతున్నారు. సార్ని కలవగానే సార్ ఏమని చెప్తే తెలుసా సార్? లోపల ఈశ్వరం నాని నీకేం చెప్పారో నాకు తెలియదమ్మా, నీకు ప్రజల్లో బాగలేదు, వ్యతిరేకత ఉంది, పార్టీ క్యాడర్లో వ్యతిరేకత ఉంది, పార్టీ లీడర్స్లో వ్యతిరేకత ఉంది, నువ్వు గెలిచేటువంటి పరిస్థితి లేదు, నేను వేరే అభ్యర్థిని పెడతాను అక్కడ, నువ్వు మాతో పాటు ఉండు, నీకు ఎమ్మెల్సీ ఇవ్వాలా లేకపోతే నీకు ఏ పదవి ఇవ్వాలి, నేను ఎలా చూడాలన్నది నాకు వదిలేయది, నన్ను నమ్ము అని చెప్పాడు. చెప్తే ఆవిడ బయటకు వచ్చి అది నచ్చల, ఆయనకి నచ్చల అది, ఆడికి అదే చెప్పాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే ఏం చదువుతాడు సార్? నీకే సీట్ ఇస్తా, నీకు డబ్బులేమైనా కావాలా, పిల్లలు బాగున్నారా, పిల్లలు పెళ్లి చేసావా, పెళ్ళికి నేను నీకు ఇప్పుడు నీకు నెక్స్ట్ క్యాబినెట్ ఎక్స్పెన్షన్ ఉంటుంది 4-5 రోజులు, నేను మంత్రిని చేస్తా అని చెప్పి వీళ్ళిద్దరికి సీట్ ఇవ్వకుండా దొడ్డిదారి నీళ్ళు ఎదరు గుమ్మంలో కూర్చోబెట్టి వెనకాల గుమ్మం నుంచి వేరే వాళ్ళకి బీ ఫామ్లు ఇచ్చి పంపించేవాడు. వీళ్ళు వ్యతిరేకంగా వేస్తారు, అనుకూలంగా వేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి అనవసరం. ఒక ఎమ్మెల్సీ గెలుస్తుందా గెలవదా అన్నది ఆయన పట్టించుకోడు. ఆయనకు అవసరమైనా మనకు అవసరమైనా ఒకే మాట చెప్తాడు ఆయన. నీతికి నిజాయితీకి ఇచ్చినటువంటి మాట కట్టుబడేటువంటి కుటుంబం సార్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, ఇచ్చినటువంటి వాటికి నిలబెట్టుకునేటువంటి కుటుంబం సార్ ఎన్టీ రామారావుది. కానీ ఏదో 40 మంది ఎన్టీ రామారావు చనిపోయి 40 మంది ఎమ్మెల్యేలు ఏదో టచ్లో ఉన్నారు అని ఒక లిస్టు కూడా టీడీపీ సోషల్ మీడియా తిప్పుతోంది. చాలామంది పేర్లు ఉన్నాయిలేండి, మీ పేరు జగన్ గారి పేరు మాత్రమే లేదనుకుంటా నాకు తెలిసి, మిగతా ఆల్మోస్ట్ అందరి పేర్లు ఉన్నాయి. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తే 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అని ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ గారు రాశారు. అంటే చంద్రబాబు కూడా ఆలోచిస్తున్నారంట, ఎవరిని తీసుకుందాము ఎవరిని తీసుకోవద్దని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారంట, వాళ్ళంతా రెడీ ఉన్నారంట. ఏ ఆ 23 మందిని తీసుకున్నప్పుడు ఆలోచించలేదండి సార్? కాదండి, పోయిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడికి 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు 23 మందిని తీసుకున్నప్పుడు ఆలోచించలేదా? 22 మంది ఓడిపోయారు. ఈ బుర్రలేనటువంటి వ్యధ ఇదే ఆలోచిస్తాడు మళ్ళీ సార్ ఒకటి అడుగుతా నేను చెప్పండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలను వైసీపీ ఓటర్లను నమ్ముకుని ముఖ్యమంత్రి అయ్యాడా? ప్రజలను నమ్ముకుని ఇడుపుల బాయిలో పార్టీ పెట్టి ప్రజల ముందుకు వచ్చాడా? ఏమో వైస్రాయ్ హోటల్ దగ్గర కొనడం మొదలుపెట్టిన చంద్రబాబు ఇప్పటికే ఎమ్మెల్యేలను కొంటూనే ఉన్నాడు, మరి మీకు నష్టం కదా?
మాకేం నష్టం సార్, 67 మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఉండగా 23 మంది ఎమ్మెల్యేలు పోతేనే జగన్మోహన్ రెడ్డి గారు ఏకముక్క పీకలేకపోయారు ఈ వెదవులంతా కలిసి. ఇప్పుడు 154 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు 20 మందో 30 మందో పోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమవుద్ది సార్? ఆ రోజు వైస్రాయ్ హోటల్ దగ్గర కూడా మొత్తం వచ్చేసారు అందరూ, చంద్రబాబు వైపు వచ్చేసారని పేపర్లో రాసి మొత్తం కట్టగట్టుకుని వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే లేట్ చేయకుండా అన్నట్టుగా వాళ్ళకి కల్పించారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. 40 మంది టచ్లోకి వచ్చేసారు, రేపో మాపో వాళ్ళు వచ్చేస్తున్నారు. సేమ్ అదే అదే ప్లాన్ అప్డేట్ కానట్టుంది. వాళ్ళు ప్లాన్ అయితే అదే కనిపిస్తోంది ఇక్కడ. అదే అదే సార్, నేను చెప్పబోయేది కూడా అదే. 75 సంవత్సరాల వయసులో ఎన్టీ రామారావు ఉండగా, 45 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు ఉండగా, ఒక 50-55 సంవత్సరాల వయసులో రామోజీరావు గారు ఉండగా, అదే 40-45 సంవత్సరాల మధ్యలో మన రాధాకృష్ణ గారు ఉండగా, ఆయన్ని 75 సంవత్సరాలకు మానసిక క్షోభ పెట్టి వీళ్ళు చంపగలిగారు సార్. ఇప్పుడు 75 సంవత్సరాలు వీళ్ళకి నిండినాయి సార్, రాధాకృష్ణకి, రామోజీరావుకి, చంద్రబాబు నాయుడికి. జగన్మోహన్ రెడ్డి గారు 45 సంవత్సరాల వయసులో ఉన్నాడు సార్. ఆయన యువసింహం, వీళ్ళు వృద్ధసింహాలు అయ్యారు సార్. ఆ రోజు ఏం జరిగిందో దానికి రివర్స్ జరుగుద్ది. రేపు 2024 ఎన్నికలు జరిగినాక ఇదే మానసిక క్షోభతో ఇలా ముగ్గురికి ఎన్టీ రామారావుకి ఏ గతి పట్టించారో అదే గతి ఇలా ముగ్గురికి పట్టబోతుంది సార్. చరిత్ర రిపీట్ అవబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులు, ఎన్టీ రామారావు ఆశీస్సులు, ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ఆయన ముఖ్యమంత్రిగా ఆ సీట్లో కూర్చున్నాడు. ఎమ్మెల్యేల ఆశీస్సులతో కాదు. ఒక 20 మందో 30 మందో ఎమ్మెల్యేలు టచ్లో చంద్రబాబు నాయుడుకు ఉన్న, చంద్రబాబు నాయుడు 20-30 మందిని తీసుకెళ్ళి పీకగలిగింది ఏమీ లేదు. ఎవరుంటారు సార్ టచ్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర? జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరినైతే పిలిచి నీకు ప్రజల్లో బలం లేదు, పార్టీలో బలం లేదు, నువ్వు పనికిరావు, నువ్వు పోటీ చేయడానికి నేను సీట్ ఇవ్వను అని చెప్పే వాళ్ళంతా చంద్రబాబు టచ్లోకి వెళ్తారు. వాళ్ళందరినీ చంద్రబాబు గట్ట గెలిపిస్తాడు సార్. ఈ పనికిమాలిన వాళ్ళందరినీ చంద్రబాబు ఎలా గెలిపిస్తాడు? కాబట్టి వీళ్ళు ఎక్కడో చోట పోతారు, రెబల్స్ గాను ఇంకో చోట, చంద్రబాబు దగ్గరకో, చంద్రబాబు కూడా వద్దంటే పవన్ కళ్యాణ్ దగ్గరకో, పవన్ కళ్యాణ్ కూడా వద్దంటే ఇండిపెండెంట్లు కానీ ఏదో ఒకటి. రాజకీయాల్లో ఉన్నప్పుడు జనం చేతకరించి జనం చెప్పుతో కొడితే కానీ బయటికి పోయే పరిస్థితి లేదు. ఎవడకాడి ఇప్పుడు నన్ను జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇవ్వనంటాడు, నేను ఏదో పార్టీలో చేరతా ట్రై చేస్తా, ఇక ఎవడు కాదంటే ఇండిపెండెంట్ అని చెబుతా, జనం నాకు చేతకరించి నాకు ఒక 500 ఓట్లేదు మొహన్ ఉప్మా ఎత్తా అప్పుడు వెళ్ళి ఇంటికాడ పడుకుంటా, అప్పుడు దాకా నేను పోటుగాడినని అనుకుంటా కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 30 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారా, లేకపోతే 150 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారా, ఇవన్నీ సొల్లు కబుర్లు సార్. జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి గారితో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఎవడో కూడా ఆయన వదిలేసి వెళ్ళేటువంటి ప్రసక్తి ఉండదు. ఎవడన్నా ఒక 10% 20% స్వార్థపరులు ఎవరిని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కన్నా ప్రజల కన్నా నేనే బాగుండాలన్నటువంటి కోరికతో బతికేటువంటి ఆ 10-20% మంది ఎవడన్నా వెధవలు ఉంటే ఆ వెధవలు ఈ వెధవ దగ్గరికి వెళ్తారు తప్పించి. ఇప్పుడు నేనున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి, నాని గుడివాళ్ళ నీ పరిస్థితి బాగాలేదు, పార్టీలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ వద్దంటున్నారు, నువ్వు తప్పుకోవాలి లేకపోతే నీకు ఇవ్వనని చెబితే నేను నమస్కారం పెట్టి, సార్ నాకు ముఖ్యమంత్రిగా మీరుంటాం, ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ప్రయోజనాలు ముఖ్యం, నిజంగా నాకు గెలిచేటువంటి శక్తి లేకపోతే నేను పోటీ చేసి ఓడిపోవటం నాకు కూడా ఇష్టం లేదు, మీరు ఇష్టం వచ్చినాన్ని పెట్టండి, నేనేమన్నా హెల్ప్ చేయగలిగితే నేను హెల్ప్ చేసి తీసుకొస్తా గెలిపించి, లేదు నన్ను అక్కడ ఉండొద్దంటే నేను వచ్చి మీ దగ్గర ఉంటాను అని నేను చెప్తా సార్. నాకు సీటు ముఖ్యం కాదు, నాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యం, నాకు పార్టీ ముఖ్యం, నాకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యం. నన్ను 4 సార్లు ఎమ్మెల్యేకి గెలిచా, నాకేం మళ్ళీ 5వసారి 6వసారి 7వసారి నేను బతుకున్నంతకాలం నేనే శాసనసభ్యుడిగా నేనే పులుముకోవాలని నాకేమీ లేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడినప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది పెట్టే పరిస్థితి నేను తీసుకురా. నేను జగన్మోహన్ రెడ్డి గారికి లాయలు, పార్టీకి లాయలు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే మేము బాగుంటాం, ఈ రాష్ట్ర ప్రజలు బాగుంటారు. అలా కాదు, నాకు జగన్మోహన్ రెడ్డి ఎలా పోతే నాకేంటి, పార్టీ ఎలా పోతే ఏంటి, నేను ముఖ్యమంత్రిగా నాకు ఎవడుంటే నాకేంటి, నేను ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పి నేను ఎదవాలో చేస్తే ఎవడో కూడా చంద్రబాబు లాంటి బొఫ్ఫున్ దగ్గరికి వెళ్తాం.